పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి డేగ ప్రభాకర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికులు మంగళవారం నుండి జలప తలపెట్టిన నిరవధిక సమ్మెకు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరే కారణమని, వేతనాల పెంపు, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ఎన్నోసార్లు చర్చలు జరిపిన యాజమాన్యం అంగీకరించకపోవడం వల్ల సమ్మె అనివార్యమైందని అన్నారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించడంలో ఆర్టీసీ యాజమాన్యం మరియు ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించడంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో కార్మికులు సమ్మెకు దిగుతున్నారని, సమ్మె నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరిగితే దీనికి ప్రభుత్వానిదే బాధ్యత అని, సమ్మె చేస్తున్న కార్మికులపై కక్ష సాధింపులు చేస్తే సిపిఐ దాని అనుబంధ సంఘాలు జిల్లాలోని 8 డిపోలు ఎదుట నిరసనకు దిగుతాయన్నారు. సిపిఐ దాని అనుబంధ సంఘాలు సమ్మెకు సంపూర్ణ సహకారాలు అందిస్తాయని, కార్మికుల కష్టాలు అర్థం చేసుకుని సంఘీభావం తెలిపి సహకరించాలని అన్నారు. దగ్గర దగ్గరగా రాష్ట్రంలో 128 డిపోలు, 11,900 బస్సులు ఉన్నాయి. రోజువారీ 65 నుంచి 70 లక్షల మంది గమ్యస్థానాలకి చేరవేసే భారతదేశంలోనే బహుశా అతిపెద్ద రవాణా సంస్థగా ఆర్టీసీ ఉన్న ప్రస్తుతం. దాంతోపాటు రోజువారీ 12 నుంచి 13 కోట్లు ఆదాయాన్ని తెచ్చిపెడతాం. 53,000 మంది సిబ్బంది ఆర్టీసీలో పనిచేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి వాళ్ళ పని వల్ల ఆర్టీసీ కార్మికులు నిబద్ధతతో పనిచేసిన కారణంగా అనేక జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్టీసీకి కూడా వచ్చాయి జాతీయ స్థాయిలో. అయితే ఈరోజు వేతన ఒప్పందంతో పాటు ఆర్టీసీని కూడా పరిరక్షించుకోవడానికి ఆర్టీసీ కార్మికులు సిద్ధపడ్డారు. గతంలో ఆర్టీసీ కార్మికులకి ఎన్జిఓల కంటే బాగా వేతనాలు ఎక్కువగా ఉండేవి. ఎందుకంటే ప్రజలతో నిత్యం సంబంధాలు కలిగి పరిభారాన్ని ఎక్కువగా మోసే అతి తక్కువ డిపార్ట్మెంట్లో ఆర్టీసీ వస్తాయి. అంటే రోజువారీ కష్టపడుతూ 70 లక్షల మంది జనాన్ని గమ్యస్థానాలు చేర్చడం అంటే చిన్న విషయం కాదు. ఈ బ్యాక్గ్రౌండ్లో వీళ్ళకి అందరికంటే కాకపోతే వేతనాలు ఎక్కువగా ఉండే, కానీ రాను జరిగిందేమంటే ఆర్టీసీ కార్మికుల వేతనాలేమో అడిగట్టుపోయినాయి, మిగతా వాళ్ళ వేతనాలేమో పెరిగే పరిస్థితి వచ్చింది. దాంతో ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందుతున్నారు. రెండవది ఏమంటే వాళ్ళ ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఉద్యోగులకి 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ నిర్ణయించారు. కానీ ఆర్టీసీ కార్మికులకు ఇవాళ కూడా 58 సంవత్సరాలకే రిటైర్మెంట్ కొనసాగే పద్ధతి కంటిన్యూ అవుతా ఉంది. అలాగే పెన్షన్ సౌకర్యం అన్ని డిపార్ట్మెంట్లోనూ ఉంది, ఎక్కువ డిపార్ట్మెంట్లు. కానీ గుడ్డు చాకరీ చేస్తున్న ఆర్టీసీ డిపార్ట్మెంట్లు మాత్రం మొదటిదాకా పెన్షన్ సౌకర్యం లేదు. అది కూడా ఈ మధ్యకాలంలోనే 1200, 1500, 2000 రూపాయల వరకు పెన్షన్ ఉంది తప్ప అంతకంటే వాళ్ళకి లేదు. దాంతో వాళ్ళు అడిగేది ఏమంటే పెన్షన్ సౌకర్యాన్ని కల్పించమని కోరుతా ఉన్నారు. దాంతోపాటు ఇవాళ ఆర్టీసీకి నష్టాలు రావడానికి కార్మికులే కారణం అనే పద్ధతిలో ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం నడుస్తూ ఉంది. కానీ వాస్తవ పరిస్థితి అది కాదనేది చూస్తున్న వాళ్ళందరికీ అర్థమవుతామండి. 2015 నుంచి ఇప్పటిదాకా 1 రూపాయి కూడా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఛార్జీలు పెన్షన్ ఏదైనా ఉందంటే ఒక ఆర్టీసీ అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు 2015 నుంచి ఇప్పటిదాకా 40 రూపాయలు లీటర్ డీజిల్ ఆయిల్ రేటు పెరిగింది. అంటే 1 లీటరు 1 రూపాయి పెరిగితే సంవత్సరం వారు 1,00,000,000 రూపాయలు ఆర్టీసీ మీద భారం పడుతుంది. అట్లాంటిది 40 రూపాయలు పెరిగితే 100 కోట్ల రూపాయలు భారం ఆర్టీసీ మీద పడతా ఉంది. పెద్దవాళ్ళు, డబ్బున్న వాళ్ళు ప్రయాణం చేసే విమానాల్లో వాడే ఇంధనానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 1% రాయితీ ఇస్తా ఉంది. పేదలు ప్రయాణించి ఆర్టీసీకి సంబంధించి డీజిల్ రాయితీ ఏమీ లేదు. దాంతోపాటు ఇవాళ పల్లె బస్సుల పేరుతోటి 1,000 సర్వీసులు పల్లె ప్రాంతాలకంటే నష్టాలు భరిస్తూ కూడా ప్రజల ప్రయోజనం కోసం ఆర్టీసీ కార్మికులు పల్లె బస్సులతో పోతా ఉన్నారు.
కానీ దానివల్ల నష్టాలు ఉన్నాయితే ప్రభుత్వం అనుసరించే పద్ధతులు వల్ల ఆర్టీసీకి కొన్ని నష్టాలు వస్తూ ఉన్నాయి. ఇవాళ ప్రెస్ లేకపోతే స్టూడెంట్స్ లేకపోతే వికలాంగులు అలాగే ఫ్రీడమ్ ఫైటర్స్ వీళ్ళందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో రాయితీలతో కూడిన ప్రయాణం ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది, ఆర్టీసీ భరిస్తూ ఉంది. కానీ నష్టాలకు మాత్రం మాకేమీ సంబంధం లేదని ప్రభుత్వం చేతులెత్తేస్తా ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్లో ఆర్టీసీని కాపాడుకోవడానికి ఆర్టీసీలో పనిచేస్తున్న 53,000 మంది కార్మికులకి మెరుగైన వేతనాల కోసం, దాంతోపాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధానమైన డిమాండ్గా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఆర్టీసీ నష్టాలకి ప్రభుత్వం అనుసరించే విధానాల పద్ధతి అయితే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అంటే కేసీఆర్ నాని లాంటి వాళ్ళు, జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళంతా 100 బస్సులు పర్మిషన్ లేకుండా నడపడం వల్ల 100 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నష్టం వచ్చే పరిస్థితి కూడా ఆర్టీసీకి ఉంది. అంటే ప్రభుత్వంలో వాళ్ళు కీలక పాత్రగా దారులుగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కూడా వాళ్ళు ఏమీ అనని పరిస్థితి కొనసాగుతూ ఉంది. అలాగ రకరకాల కారణాలు అంటే కమ్యూనిస్ట్ రావు మార్గంలో కారణాలలాగా ఆర్టీసీ నష్టాలకు మాత్రం అనేక కారణాలు ప్రభుత్వం అనుసరించే విధానాలు ప్రభుత్వం వల్లే వస్తున్నాయి తప్ప ఆర్టీసీ కార్మికుల వల్ల అయితే కాదు. అందుకోసం తక్షణం వాళ్ళకి మెరుగైన వేతనాలు ఇచ్చేదానికోసం, పెన్షన్ స్కీమ్ అమలు చేసే దానికోసం ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అనివార్య పరిస్థితుల్లో రేపు ఆర్టీసీ సమ్మె ఖాయమైపోయింది. ఆర్టీసీ సమ్మెకెళ్తే జిల్లాలో ఉన్న 8 డిపోల్లోనూ మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అట్లాగే ప్రజా సంఘాలకు సంబంధించిన వారు అందరూ కూడా ఆర్టీసీ యూనియన్లు ఏదైతే జేఏసీగా ఏర్పడినాయో అవి చేసే ఆందోళనకి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడంతో పాటు సమస్య పరిష్కారం అయ్యేదాకా కూడా ఆర్టీసీ జేఏసీకి పూర్తి స్థాయిలో వాళ్ళకి వెనుకందుగా ఉండాలని చెప్పేసి జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి పిలిపిస్తా ఉన్నాం. అందులో ఏదన్నా అవాంఛనీయ సంఘటనలు ఏమైనా జరిగినా ప్రభుత్వం చొరవ తీసుకోలేదు కాబట్టి సమ్మె పరిష్కారానికి అది రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి తప్ప ఆర్టీసీ కార్మికులు కానీ లేదా ఇతర ప్రజా సంఘాలకు సంబంధించి కానీ ఏ విధమైన సంబంధం లేదని చెప్పేసి ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. వాళ్ళ మీద ఆర్టీసీ కార్మికుల మీద బెదిరింపు ధోరణి లేదా కక్ష సాధింపు చర్యలు ఏదన్నా తీసుకుంటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలాగో బంధు రంగు ఆర్టీసీ సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇతర ప్రజా సంఘాలు అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళకి మద్దతు తెలియజేస్తూ రకరకాల రూపాల్లో నిరసనలు తెలియజేయడానికి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రత్యేకంగా తెలియజేస్తూ అందరూ ఆర్టీసీ యొక్క కార్మికుల యొక్క బాధనే ఆవేదనను అర్థం చేసుకుని ఈ సమ్మెకు సంఘీభావాన్ని తెలియజేయవలసింది.